నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గుత్తా లక్ష్మీనారావు గారు, డాక్టర్ మాకంటి శైలజ గారు మీకు సుపరిచితులు. మరి వారిద్దరూ ఆస్ట్రేలియాలో హెర్బల్ మెడిసిన్లో పట్టాలు పుచ్చుకున్నారు. గత 15 సంవత్సరాలుగా హెర్బల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గుత్తా లక్ష్మీనారావు గారు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా దేశాల్లో 5 దశాబ్దాలుగా పరిశోధనలు కూడా చేశారు. మరి ఆయుర్వేద, యునాని, సిద్ధ, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, అమెరికన్ ఫోక్ మెడిసిన్ మీద లోతైన పరిశోధనలు కూడా చేశారు. 100 కొలది వ్యాసాలు, 9 పుస్తకాలు కూడా రాశారు. ఏ ఇతర వైద్య విధానం నయం చేయలేని దాదాపు 50 ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా శాశ్వతంగా నయం చేశారు కూడా. కేవలం లోపలికి తీసుకునే క్యాప్సుల్స్తోనే నల్లగా పుట్టిన వారితో సహా అందరినీ బాగా తెలుపు అయ్యేటట్లు, జీవకలతో మెరుపు వచ్చేట్లు చేయగలరు. ముఖం మీద ఏర్పడే మంగు మచ్చలను ఖచ్చితంగా శాశ్వతంగా నయం చేయగలరు. మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ హెర్బల్ కన్సల్టెంట్ డాక్టర్ గుత్తా లక్ష్మణరావు గారు. మరి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, హెర్బల్ మెడిసిన్ చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులను ఎలా నయం చేయగలదంటారు? ఎలా నయం చేయగలదు? మీరు అన్నింటినీ నయం చేస్తామని చెబుతున్నారు. ఎలా చేస్తారు అని చాలామంది అడుగుతారు. దానికి సరైన కారణాలే ఉన్నాయి మేము అలా చెప్పటానికి. సాధారణంగా ఏ వైద్య విధానమైనా, అల్లోపతి వైద్యం కావచ్చు, యునాని కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, మరొకటి కావచ్చు, చైనీస్ వైద్యం కూడా కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే వ్యాధి లక్షణాలు ఏమిటి, వ్యాధి లక్షణాలు ఎట్లా అణచడానికి వీలవుతుంది, ఎంత త్వరగా అణచవచ్చు అని ఆలోచిస్తారు. అలా ఆలోచించి ఇచ్చే మందులు వ్యాధి లక్షణాలు ఉపశమించటానికి పనికి వస్తాయి. అవి వ్యాధిని నయం చేయటానికి పనికిరావు. అది ప్రధానమైన ముఖ్యాంశం అన్నమాట. మేము ఏం చేస్తామంటే హెర్బల్ మెడిసిన్లో ఎవరైనా ఒక వ్యాధితో వచ్చినప్పుడు ఈ వ్యాధికి మూల కారణాలు ఏమిటి, మూల కారణాలు ఏమిటో తెలియటానికి బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటాం. తీసుకుని వారి ఆహారము ఎటువంటిది, వారి జీవనశైలి అంశాలు ఏమిటి, వాళ్ళు యాక్టివ్గా ఫిజికల్గా ఉంటున్నారా, మందకొడిగా ఉంటున్నారా, వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి, ఆ తరువాత వాళ్ళ చుట్టూ ఉన్న సోషల్ ఎన్వైరన్మెంట్ ఏమిటి, లేకపోతే పొల్యూషను, మిగతా అంశాలు, వీటిని అన్నింటినీ తీసుకుంటే ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల కానీ వైరసెస్ వల్ల కానీ రావు. ఇవి వేటి వల్ల వస్తాయంటే ఇంతకుముందు నేను చెప్పిన అంశాల మూలన వస్తాయి. ఆ అంశాల్లో ఏ లోపాలు ఉన్నాయో ముందుగా వాటిని గుర్తించి ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తికి వైద్యం చేస్తామన్నమాట. ఏ ఏ విషయాల్లో తాను జాగ్రత్త పడాలి, మేము ఇచ్చే ట్రీట్మెంటు ఔషధాలు ఎందుకు పనికి వస్తాయి, మీరు ఇది చేయాలి, మేము ఇది చేస్తాము, వ్యాధి తప్పనిసరిగా నయమవుతుంది అని చెబుతామన్నమాట. అంతేకాదు మీకు 6 మాసాల్లో నయమవుతుందో, 8 మాసాల్లో నయమవుతుందో కూడా చెబుతాం. ఏ వ్యాధికి కూడా మేము ట్రీట్ చేసి నయం చేసే వ్యాధులలో ఏ వ్యాధికి కూడా సంవత్సరానికి మించి పట్టదు. ఆలోపే గుండె జబ్బులతో సహా, అంటే గుండె రక్తనాళాల్లో కానీ మిగతా చోట్ల ఉన్న ధమనులలో కానీ పూడికలు ఉన్నా సరే మేము సంవత్సరంలోపు పూర్తిగా శాశ్వతంగా నయం చేయగలం. ఓకే డాక్టర్. శైలజ గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని సందేహాలు తెలుసుకుందాము. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. చెప్పండి, ఎన్ని రకాల స్త్రీల వ్యాధులను మనం శాశ్వతంగా నయం చేసుకోవచ్చు అంటారు? స్త్రీల వ్యాధుల్లో చాలా ముఖ్యమైనవి ఏంటంటే చిన్న వయసు నుంచి ఆడపిల్లలకు మొదలయ్యే నెలసరి సమస్యలు, ఇవి చాలా ముఖ్యమైనవిగా కనిపిస్తాయి అన్నమాట. చూడటానికి చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి మూలంగా వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. మేము ఏం చేస్తామంటే వీటిని శాశ్వతంగా పరిష్కారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదే రకంగా పిల్లలు వచ్చినాక వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినంత న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ, అంటే మా దగ్గర డైట్ షీట్ అనేది ఉంటుంది, అది మేము ఏ ఆహారాన్ని తీసుకుంటామో ఆరోగ్యంగా ఉండటానికి అది వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి హెర్బల్లో టీంచర్లు ఇవ్వటం జరుగుతుంది. వీటి మూలంగా ఏంటంటే మేము చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా ఇతర వైద్య విధానాల్లో లేనటువంటి
అంటే మార్పు అనేది వాటిలో చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం పట్టడం జరుగుతుంది. దాని మూలంగా మేమిచ్చే ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానాన్ని బట్టి ఇచ్చే టించిల్ని బట్టి తప్పనిసరిగా వాళ్ళకి 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఇవే కాకుండా వయసు మీద పడే కొన్నికి ఆర్థరైటిస్ వస్తుంది, మెనోపాజ్ వస్తుంది, వాటి మూలంగా మెంటల్ స్ట్రెస్ వస్తుంది. తర్వాత ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనవి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇవి కూడా రావటం జరుగుతుంది. వీటికి కూడాను పేషెంట్ వచ్చినాక వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి ఈ న్యూట్రిషన్ ఆహారం గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆహార అలవాట్లు మార్చుకునేలాగా చేసి వాళ్ళకి ఈ టీచర్లు ఈ మందులు ఇవ్వటం జరుగుతుంది. దాని మూలంగా వీళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు, కరీంనగర్ జిల్లా నుంచి శంకర్ గారు కాల్ చేశారు, మీ డౌట్స్ ఉంటే అడగండి. శంకర్ గారు మాట్లాడండి. శంకర్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మాకు సిద్ధం ఉన్నది మేడం, ఈ మెడల మీదకి వెళ్ళి సిద్ధం ఉన్నది. సిద్ధం పోవడానికి ఏమన్నా పరిష్కారం ఉన్నదా మేడం? ఏంటది గట్టిగా చెప్పండి మేడం. సిద్ధం అంటే ఈ చర్మం పైన మచ్చలు మచ్చలు అవుతుంది మేడం. మంగు మచ్చలు, మంగు మచ్చలు పూర్తిగా శాశ్వతంగా నయమవుతాయి. దానికి కావలసిన ఔషధాలు మా దగ్గర ఉన్నాయి, తప్పనిసరిగా నయం చేయగలుగుతాము. ఒకసారి వచ్చి సంప్రదించండి. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సునంద గారు కాల్ చేశారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. చెప్పండి. నా మొహం మీద ఇట్లా మంగు మచ్చలు వచ్చినాయండి, తగ్గుతాయా ఎట్లా? గ్యారంటీగా తగ్గుతాయి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నయం చేయగలిగాము, ఎవరిని నిరాశపరచలేదు. దానికి సాధారణంగా ఆ మంగు మచ్చలు ఎంత తీవ్రంగా ఉన్నాయనే దాన్ని బట్టి 6 నుండి 8 మాసాలు పట్టవచ్చు, మరీ తక్కువగా ఉంటే 3 మాసాల్లోనే కూడా నయం కావచ్చు. తప్పనిసరిగా నయం అవుతావి, అవి నయం చేయదగినవి, చేస్తున్నాం. ఓకే డాక్టర్, హెర్బల్ మెడిసిన్ అనేది గుండె రక్తనాళాలలోని పూడికలను ఎలా నయం చేయగలదంటారు? గుండె రక్త, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా వ్యాధి, వ్యాధి దానంతట అది రాదు, అది రావటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ మూల కారణాలు, మూల కారణాలు ఏమిటి? గుండెలో పూడిక ఉంది, 80% ఉంది, 90% ఉంది. మీకు యాంజియోప్లాస్టీ చేయాలి, లేకపోతే స్టెంట్ వేయాలి, లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలి, ఇలా చెబుతారు. మేము గుండెలోని పూడికల్ని అలా చూడము. గుండెలో పూడికలు ఉన్నాయి, ఈయన నడవగలుగుతున్నాడా, సాలి లేకుండా నడవగలుగుతాడా, మెట్లు ఎక్కగలుగుతాడా, సాధారణంగా గాలి పీల్చుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇలాంటి సింపుల్ ప్రశ్నలు వేస్తాం. ఆ సింపుల్ ప్రశ్నలు జవాబు ఏం చెబుతాయంటే, ఎస్, ఈయన ఇమ్మీడియట్ ప్రమాదం ఏమీ లేదు ఈయనకి, ఈయన ఆహారపు అలవాట్లు, ఆ తర్వాత మేము ఇచ్చే ఔషధాలు తీసుకుంటే తప్పనిసరిగా పూర్తిగా నయమవుతుంది అనే కన్క్లూజన్కి వచ్చి వైద్యం చేస్తాం. ఒకవేళ మాకు, మేము ఈయనకి నయం చేయలేము అనే అవగాహన ఉంటే మేము వైద్యం చేయం. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఏమిటనమాట, మేము ఇతరులకి ఆరోగ్య విషయకంగా సహాయం చేయలేకపోతే చేయలేము అని చెబుతాము, కానీ హాని మాత్రం చేయం. వైద్యుడు రోలు హాని చేయటం కాదు, ఏదో ఒక వైద్యం చేయటం కాదు, నయం కావటానికి వైద్యం చేయటమే నిజమైన వైద్యం. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నర్సారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మీరు ఏమైనా తెలుసుకోవాలంటే డాక్టర్ గారు ఉన్నారు, అడగండి. హలో, చెప్పండి నర్సారెడ్డి గారు. కాళ్ళు తిమ్మర్లు అండి, కాళ్ళు చేతులు బాగా తిమ్మర్లుగా ఉంటాయి. అవి సాధారణంగా B12 విటమిన్స్ సరిపోనందువల్ల వస్తాయండి. మీ వయసు ఎంత? హలో, చెప్పండి నర్సారెడ్డి గారు. మీ వయసు ఎంత నర్సారెడ్డి గారు? నర్సారెడ్డి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే డాక్టర్, ముఖం మీద మంగు మచ్చలు శాశ్వతంగా నయమవుతాయి డాక్టర్?
తప్పనిసరిగా పూర్తిగానూ శాశ్వతంగానూ నయం చేస్తాము. ఇప్పుడే ఇద్దరు పేషెంట్లుగా అడగటం జరిగింది మంగు మచ్చల గురించి. జనరల్గా ఇతర వైద్య విధానాల్లో వీటికి గురించి శాశ్వతమైన పరిష్కారాలు లేవు. మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా ఇదే చెప్తారు, బయట ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం మాకు ఇంతవరకు తగ్గటం లేదని. మేము అట్లా కాదు, తప్పనిసరిగా మీకు 3 to 6 months ఈ మంగు మచ్చల్ని పూర్తిగా శాశ్వతంగానూ నయం చేస్తాము. చెప్పిన ప్రకారంగా మేము చెప్పిన విధంగా మీరు పోషకాలు తీసుకొని మేము ఇచ్చే టీంచర్ కానీ ఫేస్ ప్యాక్ కానీ లేకపోతే ఫ్లవర్ ఎసెన్స్ ఆయిల్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ మంగు మచ్చల మీద రాయటానికి. వీని తగ్గవు అన్న ప్రసక్తే ఉండదు. చాలామంది అడుగుతారు బయట ఎక్కడ తగ్గట్లేదు కదా మీరు ఎలా తగ్గిస్తారండి అని. మీరు రండి, మీకు మేము తగ్గేంతవరకు మేము బాధ్యత తీసుకొని తప్పనిసరిగా తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది. చెప్పిన ప్రకారం చేయటం కూడా జరుగుతుంది, అంత బాధ్యత కూడా తీసుకుంటాము. ఇవి పూర్తిగానూ శాశ్వతంగానూ పోతాయి. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రమేష్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ గారు ఉన్నారు, అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రమేష్ గారు, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి. హలో, మాట్లాడండి. మా పాప నలుపు ఎక్కువగా ఉందండి. మా నీడో కామన్ చాయ, నా భార్య కూడా కొంచెం కలరే నాకంటే. కాకపోతే మా బాబు తెల్లకుంటాడు, పాప మాత్రం మాకంటే నల్లగా వచ్చిందండి. ఎట్లా అండి పరిష్కారం అండి? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఈ విషయం చాలా సీరియస్ గా చెబుతున్నాను, అంటే విశ్వసించి చెబుతున్నాను అన్నమాట. ఎవ్వరూ నల్లగా ఉండవలసిన అవసరం లేదు. మేమున్నంత వరకు మేము ఒక్కళ్ళమే ఈ ఔషధము లోనికి తీసుకునే ఔషధము ప్రపంచంలో తయారు చేయగలిగింది. మిగతా వాళ్ళు ఎవ్వరూ పెద్ద బహుళార్థక యూనో మిగతా దేశాల్లో ఉన్న కంపెనీలు కూడా తయారు చేయని ఔషధం మేము తయారు చేసామన్నమాట. అందరూ 8 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. 80 సంవత్సరాల వయసులో కూడా నలుపుగా ఉన్నవాళ్ళని ఎరుపు చేయగలము. ఒకవేళ ఇదివరకు ఎరుపుగా ఉండి తగ్గితే మళ్ళీ ఎరుపు అయ్యేటికి కూడా చేయగలం. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మనోజ్ గారు కాల్ చేశారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అది సార్ మీరు మన షుగర్కి ఏదన్నా మందులు ఇస్తారా సార్ నయమైపోవడానికి? షుగర్కి ఇప్పుడే ఒక పుస్తకం పూర్తి చేశాను నేను, అది ఇంగ్లీష్లో పబ్లిష్ అవ్వబోతూ ఉంది. మా అనుభవం ఏమిటంటే షుగర్ను గురించి ఇంతవరకు దాదాపు 100 మంది పేషెంట్లతో మాట్లాడిన తర్వాత చెబుతున్నాను, ఎవరికైనా సరే డయాబెటీసు మెంటల్ స్ట్రెస్ లేకుండా రాదు. మిగతా కారణాలు ఎన్ని ఉన్నా సరే మెంటల్ స్ట్రెస్ మాత్రమే డయాబెటీస్ని ట్రిగ్గర్ చేయగలదు. అంటే స్ట్రెస్ మూలాన డయాబెటీస్ బయటపడుతుందన్నమాట. ఇది బయటపడగానే 6 నెలల లోపు మా దగ్గరికి వస్తే మేము పూర్తిగా శాశ్వతంగా నయం చేయగలం. 6 నెలల తర్వాత వస్తే మీరు అప్పటి వరకు అలోపతి వైద్య మందులు వాడుతున్నారు కాబట్టి ఏమవుతుందంటే బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేయవలసిన కణాలు అన్నమాట, అవి రిడండెంట్ అయిపోతాయి, పని చేయకుండా మానేస్తాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే పూర్తిగా నయం కాదు. అయితే మీరు హెర్బల్ ఔషధాల మీద ఆధారపడి వ్యాధిని మెయింటైన్ చేసుకుంటే ఏమవుతుందంటే అల్లోపతి వైద్యం వల్ల అల్లోపతి మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే పక్క నుంచి వచ్చే దుష్ఫలితాలు అన్నమాట, ఇవి న్యూరోపతి కావచ్చు, నెఫ్రోపతి కావచ్చు, రెటినోపతి కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము మీరు డయాబెటీస్ని మెయింటైన్ చేసుకోగలిగేట్టు చేయగలం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. సత్యవతి కోదాడ నుంచి కాల్ చేశారు. సత్యవతి గారు చెప్పండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. వయసు ఎంత? 22 సంవత్సరాలండి. ఎంతకాలం అయింది వచ్చి? 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ క్రితం ఏమి జరిగిందమ్మా, అంత చిన్న వయసులో డయాబెటీస్ ఎందుకు వచ్చింది?
అంత చిన్న వయసులో ఏదైనా మెంటల్ స్ట్రెస్ మూలాన అంటే మానసిక ఒత్తిళ్ల మూలాన ఆందోళనల మూలాన వచ్చిందా అని అడుగుతున్నాను నేను. ఏమా అవును, అయితే జరగవలసింది ఏమిటంటే ఆ డాక్టరు డయాబెటీస్ ఆయనకి వచ్చిందని గుర్తించినప్పుడు ఇంత కుర్రవాడికి ఇంత తక్కువ వయసు ఆయనకి డయాబెటీస్ రావటం ఏమిటి ఎందుకు వచ్చింది అని లోతుగా ఆరా తీయవలసింది. ఆరా తీసి ముందు అతనికి మెంటల్ స్ట్రెస్కి మందు ఇవ్వాలి, ఆ తర్వాత మంచి ఆహారము ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చెప్పి 3 నెలల వరకు కూడా అది ఇంకా తగ్గకపోతే అప్పుడు డయాబెటీస్ మందు ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వైద్యులు అందరూ గ్లూకోజ్ కౌంట్ పెద్దగా కనపడగానే డయాబెటీస్ ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారు, అది చాలా తప్పు, అట్లా చేయకూడదు. మేమైతే ఏం చేస్తామంటే ముందు మెంటల్ స్ట్రెస్కి ఇస్తాము, ఆ తర్వాత మిగతా ఆయనలో రావాల్సిన మార్పులు ఏమిటో చెప్తాము, 6 నెలల్లోపు మా దగ్గరికి వస్తే పూర్తిగా శాశ్వతంగా నయం చేస్తాము. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన హెర్బల్ మెడిసిన్ మీద ఆధారపడితే నయం కావచ్చు, ఒకవేళ నయం కాకపోతే దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే దుష్ఫలితాలు ఏమీ లేకుండా ఉండేట్టుగా మెయింటెనెన్స్ చేస్తామన్నమాట. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పొదిలి నుంచి పార్వతి గారు కాల్ చేశారు, మీకు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ గారిని అడగండి. పార్వతి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. చెప్పండి అమ్మా, చెప్పండి 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 అమ్మా. పార్వతి గారు ఏమైందమ్మా మీకు, చెప్పండి అమ్మా, మీరు టీవీ చూడకుండా మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి పార్వతి గారు, టీవీ చూస్తూ మాట్లాడకండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆరోగ్యం బాగోపడటానికి ఏంటమ్మా ఏమన్నా ఎలాంటి జబ్బు అనేది మీకు వచ్చిందో తెలియజేయండి డాక్టర్ గారికి. ఆరోగ్యం బాగోపడటానికి కారణం ఏంటి, ఏంటి ఏమైంది మీకు? తర్వాత ఫోన్ చేయండి అమ్మా, మా ఫోన్ నంబర్లకి ఫోన్ చేయండి, తర్వాత మీకు సావధానంగా మాట్లాడి చెప్తాము. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి బాజీ గారు కాల్ చేశారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం మనం. ఓకే డాక్టర్, మరి సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ లేకుండానే వెరికోజ్ వెయిన్స్ నయం అవుతుందంటారా? గ్యారంటీగా నయం అవుతుంది. ఓకే, నేను నవ్వుతూ చెప్పగలను, కాన్ఫిడెంట్గా చెప్పగలను. వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉన్నా సరే, కాలు తీసి కాలు పెట్టలేకపోయినా సరే లేజర్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, సర్జరీ అక్కర్లేదు. అవి రెండూ ఆ వ్యాధిని నయం చేయలేవు. ఎందుకనంటే అవి రెండూ కూడా దానికి మూల కారణం ఏమిటో తెలియకుండా వైద్యం చేస్తున్నారు. ఆ తర్వాత ఏమి చేస్తే ఆ సమస్య పూర్తిగా శాశ్వతంగా నయమవుతుందో తెలియకుండా చేస్తున్నారు. మా అవగాహన ఏమిటంటే వెయిన్స్ అంటే సిరలు అంటారు. సిరలు దేహంలోని అన్ని భాగాల నుంచి కూడా గుండెకు రక్తాన్ని తీసుకుపోతాయి. దానికి వెనకాల గుండె ఉండదు రక్తాన్ని పంపు చేయటానికి, దాని అంతటికి అదే పైకి రావాలన్నమాట కణాల మూలాన. అది జరగటం లేదు. అది జరగనప్పుడు ఏమవుతుందంటే కాలికి క్రిందికి రక్తం పోవటం తేలిక, భూమి ఆకర్షణ శక్తిని బట్టి పైకి రావటం కష్టము. పైకి రాదు, అక్కడ రక్తం గూడు కట్టుకుంటుంది, గూడు కట్టుకుంటే రక్తనాళాలు ఉబ్బుతాయి, నీలం రంగు వస్తుంది, గాయాలవుతాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. మేము చేసేది ఏమిటంటే ఆ రక్తనాళాల గోడలు అవి బలపడాలి. అవి బలపడితే ఆ రక్తనాళాలు రక్తాన్ని గుండె వైపుకు నెట్టగలుగుతాయి. వాటిని బలపరచకుండా ఏ వైద్యం చేసినా సరే అది తాత్కాలిక ఉపశమనమే కానీ పూర్తిగా శాశ్వతంగా నయం కావు. మేము శాశ్వతంగా నయం చేయగలుగుతున్నాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ ఉన్నారు, బాజీ గుంటూరు నుంచి కాల్ చేస్తారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
బాజీ గారు మాట్లాడండి. బాజీ గారు చెప్పండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. ఓకే డాక్టర్. డాక్టర్, కీళ్ళ నొప్పులను ఎంతకాలంలో శాశ్వతంగా నయం చేస్తుంది అంటారు? కీళ్ళ నొప్పులు అలోపతి వైద్యం కానీ మిగతా వైద్య విధాలు విధానాలు కానీ ఏం చెప్తున్నారంటే ఇవి నయం కావు. మీరు జీవితం పొడుగునా వీటికి ఔషధాలు వేసుకోవాల్సిందే. అంటే ఏమిటి, ఆ రోజు ఉపశమనం వచ్చినట్టు కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే ఆ రోజు ఆ నొప్పులు మీ బ్రెయిన్ దాకా ప్రసరించకుండా, అంటే మీ బ్రెయిన్కి అందకుండా చేస్తాయి. మీకు ఉన్న నొప్పులు బ్రెయిన్కి తెలియకుండా చేస్తాయి. అది వైద్యం కాదు, దట్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్ డిసీజ్. డిసీజ్ అట్లాగే ఉంటుంది, జీవితం పొడుగునా మెయింటైన్ చేస్తారు మందులతోటి, అది కాదు. మా అవగాహన ఏమిటంటే ప్రోటీన్ తినటం వల్ల, ఇది మాంసాహారం కావచ్చు లేకపోతే పప్పులు కావచ్చు మిగతావి కావచ్చు, ఇలాంటివి జీర్ణించుకుంటంలో కొంతమందికి బై ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వీటిని యూరిక్ యాసిడ్ అంటారు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏర్పడతాయి వీటిలో, కీళ్ళలో. ఆ నొప్పులు అట్లాగే ఉంటాయి. చేయవలసింది ఏమిటంటే ముందు ఆహారంలో మార్పు చేయాలి, ఆ తర్వాత కీళ్ళలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ పోయేట్ చేయాలి. అవి రెండూ చేస్తాం మేము, అవి రెండూ చేస్తాం కాబట్టి ఎంత తీవ్రంగా ఉన్నా 6 నుండి 8 నెలల్లో రెమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా శాశ్వతంగా నయమవుతుంది, నయం చేస్తున్నాం. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి అఖిల్ గారు కాల్ చేశారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే కొంచెం కామంటే సార్, మరి వైట్ కాదు, దాని గురించి ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతుంది? తప్పనిసరిగా సామాన్ సాయిగా ఉన్నవాళ్ళు ముందు ఓ మోస్తరు ఎరుపవుతారు. ఓ మోస్తరు ఎరుపుగా అయిన తర్వాత ఇంకో కోర్స్ తీసుకుంటే బాగా ఎరుపవుతారు. అంతేకాదు, కేవలం ఎరుపవటమే కాదు, ఎరుపుతోనే అందం రాదు, ముఖంలో జీవకళ ఉండాలి. ఈ మార్పు ఒక్క ముఖంలోనే రాదు, శరీరం అంతటా వస్తుంది, తల వెంట్రుకల నుంచి కాలివేళ్ల వరకు. మేము అందరినీ మార్చగలుగుతున్నాము. మొదటి కోర్సు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి 100 రోజుల నుండి 180 రోజుల వరకు ఉంటుంది. బరువును బట్టి రోజుకి ఇన్ని క్యాప్సూల్స్ అని ఇస్తాము. ఇంతవరకు మా అనుభవంలో నేను చెప్పినట్టు ఆహార నియమాలు పాటించితే, ఆహార నియమాలు అనగానే చాలామంది భయపడిపోతారు. మేము ఆరోగ్యంగా ఉండటానికి రోజు ఎలాంటి ఆహారం తీసుకుంటామో ఆహారాన్నే పేషెంట్లను కూడా తీసుకోమని చెప్తాము. ఇవి న్యాచురల్ ఫుడ్స్. మేము టానిక్లు చేయము, మేము టానిక్లు కొనమని మీకు చెప్పము. మనకు కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా సాధారణమైన ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాల్లోంచే దొరుకుతాయి. మేము అవే తీసుకుంటాం రోజు, పేషెంట్ని కూడా అవే తీసుకోమని చెప్తాము. అంతేకాదు, పేషెంట్ కుటుంబంలో కూడా అందరూ అలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అంటారు. అంటువ్యాధులు కూడా వాళ్ళని అంటలేవు. తరచుగా కొంతమందికి కఫ్ కోల్డ్ వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి సరైన స్థాయిలో ఉంటే కఫ్ కోల్డ్ కూడా రావన్నమాట. డాక్టర్, మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. అనంతపురం నుంచి నారాయణ గారు కాల్ చేశారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నారాయణ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. అలోపతి వైద్యంలో తప్పనిసరిగా వాడాలి. మేము అలాంటి ఔషధాలు వాడము. అలోపతి ఔషధాలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నరాలకు సంబంధించిన వ్యాధులు అనొచ్చు, నెఫ్రోపతి అంటే మీ కిడ్నీస్ సరిగా పనిచేయకపోవచ్చు, లేకపోతే మీ కంటి సమస్యలు రావచ్చు, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏర్పడవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి నెమ్మదిగాను తర్వాత. మేము ఇచ్చే వైద్యంలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
అలా కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టుగా 6 మాసాల లోపు డయాబెటీస్ అవి ఐడెంటిఫై కాగానే మా దగ్గరకి వస్తే పూర్తిగా శాశ్వతంగా నయం చేస్తాం. ఓకే డాక్టర్, మైగ్రేన్ తలనొప్పి శాశ్వతంగా నయం అవుతుందంటారా? ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మా హెర్బల్ మెడిసిన్లో అన్నీ పూర్తిగాను శాశ్వతంగానే నయం అవుతాయి. ఇతర వైద్య విధానాల్లో ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ దగ్గరే ఎందుకు నయం అవుతుంది మేడం మీ హెర్బల్ మెడిసిన్లోనే అంటే, మేము పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఈ మెడిసిన్ ఇచ్చినాక 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళు అడుగుతారు, తగ్గిపోయి మళ్ళీ రిపీట్ అవుతుంది కదా మళ్ళీ మందులు మానేస్తాయని. అట్లా కాదు, మీరు వచ్చినాక వాళ్ళకి కావాల్సిన ఆహారపు అలవాట్లు వాళ్ళకి చెప్పి ఎలాంటి ఎక్సర్సైజులు వాళ్ళు చేయాలి, అలాగే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంటే దాన్ని తగ్గించుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు మేము చెప్పినట్లుగా వాళ్ళు విని చేసుకున్నట్లయితేను వయసుతో వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా మనం టాలరేట్ చేసి ఆరోగ్యంగా ఉండాలి, పూర్తిగా తగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా ఆహారపు అలవాట్లు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. మేము ఈ మెడిసిన్స్ ఇచ్చి వీళ్ళు ఇలా చేసిన వాళ్ళకి పూర్తిగాను శాశ్వతంగాను ప్రతిదీ ఏ వ్యాధి అయినా సరే హెర్బల్ మెడిసిన్తో శాశ్వతంగా నయం చేస్తాము. ఒక డాక్టర్, అటు యువతి యువకులను చూసుకున్నట్లయితే హైట్ పెరిగే విధంగా కూడా ఏమైనా చేయగలరంటారా? ఇప్పుడు తీసుకునే ఆహారంలో ఇందాక చెప్పినట్లుగా పోషకాలు తక్కువే ఉంటున్నాయి, కావాల్సినంత పెరగట్లేదనే చెప్పాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎందుకంటే పోషకాహార లోపం ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి. అమ్మాయిలు 18 ఏళ్ళ వరకు పెరుగుతారు, కరెక్ట్గా పెరిగే వయసు ఏదంటే 14 నుంచి 15. ఆ వయసులో వచ్చినట్లయితే వాళ్ళు బాగా పెరగటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఇచ్చే ఆహార అలవాట్లు కానీ మేము ఇచ్చే మెడిసిన్తో కానీ అలా కాకుండా 15 దాటినాకు వచ్చినైతే కొంచెం వరకు పెరగటం అనేది జరుగుతుంది. అది అట్లాగే అబ్బాయిలు వాళ్ళు 20 ఇయర్స్ వరకు కూడా తప్పనిసరిగా పెరుగుతారు. వీళ్ళు కూడా వాళ్ళు టీనేజ్లో వచ్చినట్లయితే 14 నుంచి 15 అంటే ఈ ఏజ్లో బాగా పెరగటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మందు మెడిసిన్ తీసుకొని వాళ్ళు కూడా కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా పెరుగుతారు. మేము హైట్ పెరగడానికి కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ మెడిసిన్స్ ఇచ్చాము, ఆల్రెడీ వాళ్ళు పెరిగి ఉన్నారు. అట్లాగే పూర్తిగాను ఏ వైద్య విధానంలోని చేయని వాటిని కూడా మేము ఆహార అలవాట్లు కొంత ఎక్సర్సైజ్ వాళ్ళకి కావాల్సినంత మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైనా ఏ వ్యాధినైనా పూర్తిగాను శాశ్వతంగాను నయం చేస్తున్నాము. ఓకే డాక్టర్, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ మెడిసిన్ ద్వారా చాలా చక్కగా ట్రీట్మెంట్ ఉందని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారు కదండి, ఇది వాటి జీవన రేఖ. నమస్తే.